హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీటీఎంఏ ఫ్యాషన్స్ హోల్ స్కేల్ ఉపయోగించి కూడా ముడతలు రాకుండా ఎలా కట్ చేయాలి హ్యాండ్స్ అనేది చూపిస్తాను నేను ఈ వీడియోలో మందికి హ్యాండ్ కర్వ్ అనేది తీయడం రాదు కదా అయితే ఆ ఆమ్హోల్ స్కేల్ ఉన్నప్పుడు కర్వ్ అనేది నీట్గా తిప్పడానికి ఛాన్స్ ఉంటుందనమాట మీకు క్లియర్గా అదే విషయంలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సుత్తి లేకుండా విషయం అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను తక్కువ టైంలోనే హ్యాండ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోండి హ్యాండ్ డౌన్కి మనం ఒక లైన్ డ్రా చేస్తాం కదా ఒక లైన్ డ్రా చేసుకోండి తర్వాత ఆమ్హోల్ రౌండ్ ఉదాహరణకి ఒక ఎనిమిది ఇంచులు అనుకోండి అక్కడ నుంచి హ్యాండ్ పైనుంచి హ్యాండ్ డౌన్ దగ్గరికి క్రాస్గా ఎనిమిది ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసిన తర్వాత హోల్ స్కేల్ యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఒక వన్ ఇంచ్ స్ట్రైట్గా పెడతాం కదా పైన వన్ ఇంచ్ స్ట్రైట్గా పెట్టిన తర్వాత ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి చూడండి స్కేల్ అనేది స్కేల్ లెంత్ ఇంతే ఉంది కాబట్టి ఇలా అనమాట ఇలా కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరికి పెట్టి కరువు షేప్ అనేది డ్రా చేయండి నీట్గా కరువు అనేది వచ్చేస్తుంది అనమాట చూస్తే మీకు అర్థమవుతుంది కదా చూడండి పైన ఒక వన్ ఇంచ్ స్ట్రైట్గా ఉంచి అక్కడి నుంచి ఇక్కడికి మీరు ఎక్కడి వరకు అయితే మార్కింగ్ చేసుకున్నారో ఆ మార్కింగ్ కంటే కొద్ది ముందుకే స్కేల్ ఉంచాలన్నమాట అప్పుడే నీట్గా కరువు అనేది వస్తుంది చూడండి ఇలా ఇలా డ్రా చేస్తే చాలా నీట్గా హ్యాండ్ యొక్క కరువు అనేది తిరుగుతుంది అనమాట ఇది బ్యాక్ సైడ్ కరువు ఇప్పుడు ఫ్రంట్ వైపున ఇక్కడ సగానికి ఒక మార్కింగ్ చేసేయండి మార్కింగ్ చేసిన తర్వాత ఆ సగం దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రిందకు పెట్టి ఇప్పుడు అమ్హోల్ హోల్ స్కేల్ని ఇలా రివర్స్ చేసి చూడండి ఇక్కడి నుంచి ఈ పాయింట్కి ఇలా కలిపేయాలి ఫ్రంట్ వైపున లోతు తీయడం అనమాట చాలా బాగా వస్తుంది తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఆమ్హోల్ స్కేల్ నార్మల్గా పెట్టి ఇక్కడి నుంచి చూడండి పైన ఒక వన్ ఇంచ్ స్ట్రైట్గా ఉంచాం కదా ఆ వన్ ఇంచ్ వరకు కరెక్ట్గా ఈ ఆమ్హోల్ స్కేల్ని అడ్జస్ట్ చేయండి ఈ ఫ్రెంచ్ కరువుని అడ్జస్ట్ చేసి ఇలా డ్రా చేసేయండి మీకు చూస్తే తెలిసిపోతుంది కదా ఫ్రంట్ వైపున లోతు ఈ విధంగా తీయాలన్నమాట అయితే ఇంత చేసినా కూడా బ్యాక్ సైడ్ ముడతలు వస్తున్నాయి అనుకోండి ఏం చేయాలంటే బ్యాక్ సైడ్ కరువు కూడా ఫ్రంట్ వెబ్ కరువులా ఇలా లోపలికి చూడండి కొద్ది లోపలికి డ్రా చేసినా ఆ విధంగా డ్రా చేయాలన్నమాట ఫస్ట్ హోల్ స్కేల్తో డ్రా చేసి ఫ్రంట్ కరువు ఎలా ఉందో అలా డ్రా చేస్తే బ్యాక్ సైడ్ కూడా ముడతలు ఉండవు